జాతీయ పార్టీ సరే అధ్యక్షుని అనుమతి ఉంటే ఇక మీ మీ లెక్కలు ఇక మీ లెక్కలు మీకు ఉన్నప్పుడు మా లెక్కలు మాకు ఉంటాయి కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మేము ఎవరిని జాయిన్ కమ్మని చెప్పి ఆహ్వానించలేదు మేము ఎవరి దగ్గరికి పోయి మాట్లాడిన దాఖలాలు లేవు మేము ఎవరి దగ్గరనన్నా పోయి మాట్లాడితే మీకు అందరికంటే ముందుకు తెలుస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్కు తెలుస్తుంది మా వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే ఏదైనా కార్యాలయంలో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు వాలంటరీగా మాట్లాడుకొని వచ్చిండ్రు సరే భవిష్యత్తులో ఎవరన్నా వస్తారంటే చూద్దాం బాద్ మే దేఖేంగే ఏ బోలా ఫిలాల్ తో మాలూమ్ నహీ ఇక అది అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ స్పీకర్ గారు చూస్తారు పాతదనం కొత్తదనం కాదు బాస్ ఆప్కే ఘర్ మే తీన్ భాయా హా బోల్ రే మై నికల్ జాత మై నై రే తుమ్ ఘర్ మే బోల్ రే ఫిర్ బోలో క్యా కర్తే బోలో ఏ తో జోర్ జబర్దస్త్ నా హోతా హమారా కుచ్ కమ్ పడా హమారా కుచ్ కమ్ పడే తో ఆప్కే జరూరత్ రే తో జో మ్యాజిక్ ఫిగర్ గవర్నమెంట్ హుకూమత్ చలానా హై తో హమారా కమ్ వహాం పర్ గిరే తో హమ్ జాకే పూచే బోలే తో ఉస్మే కుచ్ బాత్ కర్ సక్తే అభి ఆప్కే ఘర్ మే బాయా హై జమానే సే సోప్ లోగు ఏక సాథ్ హై నై నై అభి మై చలే జాతూ బోలే తో ఆప్ క్యా కర్తే బోలో అభి బోలో వోహి కర్కే ఆ రే అవర్ యాం పర్ క్యా హై బోలే తో వో లోగ్ మన్మానే బాత్ కర్ రే అభి వో లోగ్ కా జరూరత్ హుకూమత్ అభి అప్నే కు మ్యాజిక్ ఫిగర్ క్యా హై అవుట్ ఆఫ్ 119 మే క్యా హై 60 రే తో బస్ హై 28 జాదా ఆయన 29 జాదా అభి సయా సై సలామత్ సే యహాం పర్ హిందుస్తాన్ మే కేసీఆర్ సాహబ్ కా హుకూమత్ అచ్చా హై ఉన్కే సాథ్ రహేంగే యహాం పర్ క్యా కి గ్రూపిజం హై కాంగ్రెస్ పార్టీ మే హమ్ నై రే తో బోలోం సే బోలే తో హమ్ లోగ్ క్యా కర్నా బోలో అసెంబ్లీ 5 ఏళ్ళు నడిచింది కదా బాస్ రెండోది వేదికలు అనేకమైనవి ఉన్నాయి కదా జిల్లాలల్లా మాది గవర్నమెంట్ వేదికలు ఉంటాయా స్వేచ్ఛగా ఎవరన్నా ప్రచారం చేస్తారు మాట్లాడతారు ప్రశ్నించేది ఏంది ప్రశ్నించారు ప్రశ్నించి చాలా ప్రశ్నించారు ప్రశ్నించినందుకు ఆన్సర్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం ఇక మా ఆన్సర్ కూడా సరిపోదని చెప్పి ప్రజలు కూడా ఆన్సర్ ఇచ్చారు ఇంకేం ప్రశ్నిస్తారు వీళ్ళ ముఖాలకు ఎప్పుడైనా అసెంబ్లీలో కూర్చుండ్రా ఉంటే లాస్ట్ టైం కూడా ఉన్న 14-15 మందికి 5 గంటలు అసెంబ్లీ నడిస్తే వంతుల వారికి వస్తాడు ఇద్దరు ఏ రోజు కూడా అలా గ్రూపు వచ్చి కూర్చుంది లేదు 5 సంవత్సరాల శాసనసభ మీరు అందరూ చూశారు ఇక అసెంబ్లీ రాగానే మన మీడియా మిత్రులందరూ అసెంబ్లీ బయట ఈసారి అందరూ ఒక్కటైతుర్రు నిలదీస్తారంట అది తీస్తారంట ఇది తీస్తారంట అంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు నుంచే తుస్సు ఏ రోజు కూడా వాళ్ళు ఉన్న మెంబర్స్ గ్రూపుగా అసెంబ్లీలో కూర్చున్న దాఖలా లేవు మేమేమన్నా గొంతు నొక్కినావా బయటికి వెళ్ళగొట్టినావా మా ముఖ్యమంత్రి గారైతే ఓపెన్ ఆఫర్ అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడుకోండి ఎంతసేపు మాట్లాడుతారో మాట్లాడుకోండి అని ఇక వాళ్ళంట ఇక ఏమంటారు వీళ్ళది చాలా గంభీరమైనటువంటి గొంతుక ఆ గంభీరమైనటువంటి గొంతుకను చూసి భయపెట్టి పారిపోతారు కాబట్టి ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది రెండోది మా పార్టీ ఈరోజు ప్రజల దీవెనలతోనే బ్రహ్మాండంగా అధికారంలో రెండోసారి ఉన్నాం మేము ఇంకా బస్ బాగుంది బ్రహ్మాండంగా ఉంది బాగుంది అంటున్నాయి కదా ఇక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దానికి ఆన్సర్ ఇస్తాం బస్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళ నోరు ఉన్నది వాడు ఏది మాట్లాడి మాట్లాడగలుగుతారు మేము అంత అంత చరిత్ర ఉన్న పార్టీ కాదు కదా మాది అంత
లెంతు లేకపోతే చాలా విశాలంగా మాట్లాడేంత. ఓకే, థ్యాంక్ యూ.